కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనలు ఎగిసిపడుతున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాల కూడా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఎమ్మెల్యే భాస్కర్రావు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని సైతం వదిలేసి ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎన్నడూ ఉద్యమంలో పాల్గొనని నాయకులు విమర్శించడం సిగ్గుచేటన్నారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దిష్టి బొమ్మని నిన్న దగ్ధం చేసిన టీఆర్ఎస్ నాయకులారా, మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ రోజు మిర్యాలగూడలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పుకుంటే వాళ్ళందరూ కూడా ఆ రోజు తెలంగాణ కోసం ఎలాంటి ఉద్యమం చేసిర్రు, కోమటిరెడ్డి గారు ఎలాంటి ఉద్యమం చేసిర్రు, మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంకొకసారి కాక మా కోమటిరెడ్డి గారి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు కానీ అనుచిత వ్యాఖ్యలు కానీ మాట్లాడితే మీకు తగిన గుణపాఠం చెప్తామని తెలియజేస్తాను. ఇకపోతే ఈ మిర్యాలగూడలో పొద్దున లేస్తే ఎమ్మెల్యే భాస్కర్రావు గారు ఈ మిర్యాలగూడని అభివృద్ధి పదంలో నడిపిస్తాం అనుకున్నారు. అయ్యా, ఎమ్మెల్యే భాస్కర్రావు గారు ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర డబ్బులు లేవు, నువ్వు మిర్యాలగూడలో ఏం అభివృద్ధి చేస్తున్నావు?